ఏపీలో ఉక్కు సంకల్పంతో బంద్ కొనసాగింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి ఇచ్చిన పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణ బంద్ జరిగింది. బీజేపీ మినహా రాష్ట్రంలోని అన్ని పార్టీలు, ప్రజా కార్మిక సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వం సైతం బంద్ కు సహకరించాయి. విద్య, వాణిజ్య సంస్థల నిర్వాహకులు స్వచ్ఛందంగా బంద్ కు మద్దతు తెలిపారు. చేదురుమదురు ఘటనలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగింది. బంద్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ప్రైవేటు వాహనాలను ఆందోళనకారులు అడ్డుకోవడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. మీడియా, సామాజిక మాధ్యమాలు దురుద్దేశంతో చేస్తున్న ప్రచారాన్ని ఖండించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ఫ్యాక్ట్ చెక్ వేదికను ఏర్పాటు చేసింది. ఏపీ ఫ్యాక్ట్ చెక్ వెబ్సైట్ ను, ట్విట్టర్ ను సీఎం జగన్ ప్రారంభించారు. దుష్ప్రచారం ఎలా తప్పో ఆధారాలతో సహా చూపించడమే ఫ్యాక్ట్ చెక్ ఉద్దేశం. ఒక వ్యక్తి లేదా వ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసే హక్కు ఏ ఒక్కరికి లేదని జగన్ అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమాలపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేస్తున్నారని, అలాంటి వాటికి ఎక్కడో ఒక చోట ముగింపు పలకాలని సీఎం అన్నారు. దురుద్దేశపూర్వకంగా ప్రచారంపై అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఏపీలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదుల స్వీకరణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా కాల్ సెంటర్ను ఏర్పాటు చేసింది. విజయవాడలోని ఎస్ఈసీ కార్యాలయంలో ఈ కాల్ సెంటర్ ని ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఒక ప్రత్యేక నెంబర్ను కేటాయించారు. 08662466877 అనే నెంబర్ను ఏర్పాటు చేశారు. ఎవరైనా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అతిక్రమిస్తే ప్రజలు సంబంధిత నెంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని ఎస్ఈసీ తెలిపింది. ఎన్నికల ప్రక్రియలో సమస్యలు సైతం ఎస్ఈసీకి ఫిర్యాదు చేస్తే సత్వరం పరిష్కరిస్తామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత ఇంకా కొనసాగుతోంది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగమైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు రీనోటిఫికేషన్ ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రధానంగా జనసేన కార్యదర్శితో పాటు పలువురు ఈ అంశంపై పిటిషన్ దాఖలు చేశారు. గతంలో నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా అధికార పార్టీకి చెందిన వారు తాము నామినేషన్ వేయకుండా బలవంతంగా అడ్డుకున్నారని పిటిషన్లో తెలిపారు. దీనిపై కౌంటర్ అఫిడవిట్ వేసేందుకు సమయం కావాలని ఎన్నికల సంఘం కోరింది. దీంతో విచారణను ఈ నెల 8వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. కోవిడ్ కారణంగా చాలా దేశాల్లో ఆర్థిక వ్యవస్థ తలకిందులైందని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. బడ్జెట్ అంచనాల కంటే ఎక్కువ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గత ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేసిందని మండిపడ్డారు. గత ప్రభుత్వం ప్రాధాన్యత లేని ఖర్చులు చేసిందని, 2014 నాటికి ఏపీ రెవెన్యూ లోటుతో ఉందని వ్యాఖ్యానించారు. కోవిడ్ వల్ల రాబడి విపరీతంగా తగ్గిపోయిందని, అదేవిధంగా ఖర్చు కూడా పెరిగిందన్నారు. కోవిడ్ కోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చిందన్నారు. ప్రభుత్వానికి ఆదాయం తగ్గినా సంక్షేమ పథకాలు ఆపలేదని పేర్కొన్నారు. రాష్ట్రానికి ఆదాయం లేకపోయినా ప్రజలకు సహాయంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావించారని తెలిపారు. 2019-20 జూన్లో రెవెన్యూ రాబడి 3540 కోట్లు ఉంటే, 2020-21 జూన్లో రెవెన్యూ రాబడి 5781 కోట్లు పెరిగిందన్నారు. ఎక్కువ చేయాల్సి వచ్చిందో బడ్జెట్ అంచనాల కంటే కూడా కారణాలు. ఒకటి, కోవిడ్ వలన మనకు రాబడి తగ్గిపోయింది, విపరీతంగా తగ్గిపోయింది. రాబడి తగ్గిపోవడంతో పాటు మనకు ఖర్చు కూడా విపరీతంగా పెరిగింది. మార్చ్ తర్వాత ఏప్రిల్ నెల, మే నెల దాదాపు ప్రతిరోజు కూడా 100 కోట్లలో కేవలం ఎక్స్ట్రా కోవిడ్ ఎక్స్పెండిచరే జరిగింది. ఒకవైపు వ్యాపార సంస్థలన్నీ ఆగిపోయినాయి, ఒకవైపు ఏమో ప్రజలకందరికి కూడా ప్రభుత్వము ఏదో ఒక రూపంలో సహాయపడుతూ ఎకానమీని రోల్ చేసేదానికి ప్రభుత్వం పూనుకొని ఉంది. కాబట్టి ఆటోమేటిక్గా ఆ షార్ట్ ఫాల్ ఏదైతే ఉందో ఎక్స్ట్రా అప్ చేయడం జరిగింది. ఇది భారతదేశ ప్రభుత్వం గుర్తించింది. కాబట్టే సాధారణంగా మనకు స్థూల ఉత్పత్తిలో ప్రతి సంవత్సరం కూడా 3% అప్పు చేసేదానికి మనకు అధికారం ఉండగా, పర్మిషన్ ఇవ్వగా, ఈ సంవత్సరం మాత్రము 3 బదులు 2 ఎక్స్ట్రా 5% అప్పు చేసేదానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చినారు పర్మిషన్? ఇది ఎందుకంటే ఈ పరిస్థితి ఉంది కాబట్టి ఎక్స్ట్రా అప్పు చేసేదానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మీరు గమనించినట్లయితే ఆదాయ వనరులు మనకు ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. మార్చిలో కోవిడ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఖర్చు బాగా తగ్గించుకోవాలి అనే ఆలోచనకు వచ్చినప్పుడు ఒక మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు మాత్రము ఒక చాలా
కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సమయమే మనము ప్రజలను ఆదుకోవాలి, ప్రజలకు అవసరమైన సహాయం చేయాలి, సహాయ చర్యల్లో ఏమాత్రం తగ్గకూడదు. అది ఆరోగ్యపరంగా కానీ లేదా ఎకానమీ రోల్ ఓవర్ అయ్యేదానికి కోసం కానీ ఖచ్చితంగా ప్రభుత్వ సహాయము తగ్గకుండా ఆ సహాయం ద్వారా ఎకానమీ అనేది అదేవిధంగా నిలబడి ఉండాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేదలకు ఎన్నో సంక్షేమాలు అందుతున్నాయని వివరించారు వైసీపీ జనరల్ సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి. వాలంటీర్లు తెల్లవారుజామునే వెళ్లి ఇంటి తలుపు తట్టి మరీ పెన్షన్లు అందిస్తున్నారన్నారు. గతంలో 44 లక్షల మందికి పింఛన్ ఇస్తే ఇప్పుడు 66 లక్షల మందికి పింఛన్లు అందుతున్నాయన్నారు. 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు కేటాయించిన ఘనత వైసీపీదే అన్నారు. అంతేకాదు 16,000 టౌన్షిప్ ప్రారంభమవుతున్నాయని అన్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని మున్సిపల్ ఫలితాలు ఉంటాయన్నారు. ఓవరాల్ గా రాష్ట్ర స్వరూపాన్ని జగన్ మారుస్తున్నారని సజ్జల తెలిపారు. ఇదైనా అడిషనల్ బర్డన్ పడుతుంది కాబట్టి 3,000 నుంచి 10,000 రూపాయల వరకు ఆసరాగా నెలవారీ ఇవ్వడం, రోజుకు 225 రూపాయలు ఎంతో లేదంటే 5,000 రూపాయలు, సారీ నెలకు 5,000 రూపాయల వరకు, 225 కానీ లేదా నెలకు 5,000 రూపాయల వరకు సహాయం చేయడం కోలుకునే సమయంలో. అలాగే దీర్ఘకాలిక వ్యాధులకు 3,000 నుంచి 10,000 వరకు సహాయం చేయడం మంత్లీ, ఇవన్నీ టంచన్గా తెల్లవారుజామున ఈరోజు మీరు ఫోటోలు చూసింటారు. వేరే వాళ్ళు ఎవరు మేము వేసుకోవాల్సిందే సాక్షిలోనే కనపడుతుంటాయి, సాక్షిలో చూస్తేనే తెలుస్తాయి. తెల్లవారుజామునే వెళ్ళి వాలంటీర్లు వాళ్ళు తాతలు వాళ్లకు పెన్షన్లు ఇవ్వడం, అది 2018 అక్టోబర్ వరకు 1,000 రూపాయలు ఉన్నది, దాన్ని ఇప్పుడు 2,250 ఇస్తున్నాము, 3,000 వరకు పెరుగుతుందని మేము ఏదైతే హామీ ఇచ్చామో అది కూడా నెక్స్ట్ వచ్చే 3,000 వరకు పెరుగుతుంది అనేది. ఆ 2,250 నెల తిరిగేసరికి 44 లక్షల మందికి అప్పుడు పెన్షన్ ఉంటే ఇప్పుడు నాకు తెలిసి 61 లక్షలు 66 లక్షలు ఉండాలి. ఇది పెరిగినారు బెనిఫిషరీస్, శాచ్యురేషన్ బేసిస్ మీద అది చేస్తున్నాం. 31 లక్ష ఇళ్ల స్థలాల పట్టాలు పండగలాగా నెల రోజుల పాటు జరిపాం. ఈ మధ్యనే అందరూ పాల్గొన్నారు రాష్ట్రం అంతా ఉత్సాహంగా. అందులో 15 లక్షల పైగా ఇళ్లకు శ్రీకారం చుట్టాం, వచ్చే 3 ఏళ్లలో మిగిలినవి కూడా అవుతాయి. ఇవి 16,000 టౌన్షిప్స్ పట్టణ ఏరియాల్లోనే వస్తున్నాయండి. ఇవన్నీ ఆల్మోస్ట్ ఊళ్ళు, కొత్తగా ఊళ్ళు వస్తున్నాయి, కొత్తగా టౌన్షిప్స్ వస్తున్నాయి విత్ ఆల్ మోడర్న్ ఫెసిలిటీస్ ఇంక్లూడింగ్ బస్ బేస్, ఆటో స్టాండ్స్, లైబ్రరీస్, ఇంకా ఏమేమి చేయాలనో దానికి కమ్యూనిటీ దీనికి సంబంధించినవన్నీ పెట్టాలనే ఉద్దేశం తీస్తున్నాయి. అది బెస్ట్ టౌన్షిప్స్ కింద వాటిని డెవలప్ చేస్తున్నారు. మొత్తం స్వరూపం మారుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు తానే అక్కడ ఉంటే ఏమేమి వీలైనంత వరకు మెరుగైన సౌకర్యాలు ఉండాలని అనుకుంటారో, తన కుటుంబానికి ఎలా ఉండాలనుకుంటున్నారో, ఉన్న పరిధిలో ఆ మేరకు ఎంత క్రియేట్ చేయగలమో అవి చేయడానికి దీక్షతో తపనతో తనే కూర్చొని తానే ఎంపిక చేసి మరి ఈ పథకాలను పరిపుష్టం చేస్తున్న విషయం కూడా. సీఎం వైఎస్ జగన్ ప్రజలను పదే పదే మోసం చేయడానికి సిద్ధపడుతున్నారని ఆరోపించారు టీడీపీ నేత అశోక్ బాబు. పింఛన్ విషయంలో ఎవరికి ఎంతెంత అందిందో బయట పెట్టాలన్నారు. 1,000 నుంచి 2,000 రూపాయలు చేశామని అబద్దాలు చెప్పవద్దన్నారు. సజ్జల చేస్తున్న వ్యాఖ్యల్లో అర్థం లేదన్నారు. సరైన లెక్కలు చెప్పాలని అశోక్ బాబు డిమాండ్ చేస్తారు. ఒకసారి మోసపోయారు, మళ్ళీ మోసపోవడానికి సిద్ధంగా లేరు జగన్మోహన్ రెడ్డి గారు. మీ అబద్దాలు ఎలా ఉన్నాయంటే, మీరేం చెప్పారు, అక్టోబర్ 2018లో 1,000 రూపాయలు పెన్షన్ ఇస్తే మేము వచ్చి దాన్ని 2,250 చేసామన్నారు, అంటే 1,200 పెంచినట్టు. అంటే మధ్యలో పెన్షన్ ఎంత వచ్చింది, ఎవరిని ఇతర సున్నం పెడతారు మీరు? అక్టోబర్ 18లో 1,000 రూపాయలు, నవంబర్ 18లో, డిసెంబర్ 18లో, జనవరి 19, ఫిబ్రవరి 19, మార్చి 19. మీకు ఆ ధైర్యం ఉండే ఈ నెలల్లో ఎంతెంత పెన్షన్ ఇచ్చింది ప్రభుత్వం, అది రాసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాదు, ప్రభుత్వం ఎంత ఇచ్చింది చెప్పండి. మీకు ధైర్యం ఉంటే ఆ లెక్కలు చెప్పండి, అప్పుడు వాస్తవం తెలుస్తుంది. అక్టోబర్ 18లో 1,000 రూపాయలు ఇచ్చామంటే ఆ లెక్క వస్తే రాజశేఖరరెడ్డి గారి టైంలో 50 రూపాయలు ఇచ్చాము మేము, 1,000 రూపాయలు ఇచ్చామంటే మీరు ఒప్పుకుంటారా?
కాబట్టి ఇటువంటి అబద్ధాలు చెప్పడం అనేది మీకు చేతనైనదిగా బహుశా ఆంధ్రప్రదేశ్ ఎవరికి చేత కాదు. పోతే అది గమనించే మీ నాయకుడు మిమ్మల్ని ప్రత్యేక సలహా అడిగిపెట్టుకుని ఉండొచ్చు. దిశ చట్టం రావడం వల్ల ఎటువంటి ఉపయోగం కలిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్. దిశ చట్టం తీసుకువచ్చినప్పుడు మండలిలో ప్రతిపక్షం వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారన్నారు. దిశ పోలీస్ స్టేషన్లు పెట్టి వాటిని ఖాళీగా ఉంచారన్నారు. మహిళలకు రక్షణ కల్పిస్తామని చెప్పిన జగన్ పూర్తిగా విఫలమయ్యారని లోకేష్ ఆరోపించారు. మంత్రులు మహిళలను కించపరిచేలా వాడే పదాలను ఖండించాలన్నారు. మంత్రులే అలా మాట్లాడితే ఇక మహిళలకు రక్షణ ఎక్కడా అని ప్రశ్నించారు. రాజ్యాంగం ఎంత గొప్పదైనా అమలు చేసే వాళ్ళ చేతుల్లో ఉంటుంది భారతదేశ భవిష్యత్తు. చట్టాలు, దిశ చట్టం విచిత్రం ఏంటంటే ద లా డజంట్ ఎగ్జిస్ట్. శాసన మండలిలో మేము ఈ ప్రశ్న అడిగితే సింపుల్గా మమ్మల్ని అడిగింది ఏంటంటే మీకు ఇష్టం లేదా ఈ చట్టం అన్నారు. మేము టెక్నికలీ ఐపీసీ సవరణలు తీసుకురావాలంటే మన దగ్గర హక్కు ఉండదు. ఇట్ ఈస్ అ లా అండ్ ఆర్డర్ ఇస్ అ కంకరెంట్ సబ్జెక్ట్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మీకు అక్కడ సంప్రదింపులు చేశారా, వాళ్ళతో మాట్లాడారా అంటే మీకేం తెలియదులే, మేము చేసాం కదా, మాకు తెలుసులే అని చెప్పేసి స్పీడ్గా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏమైంది, చట్టం లేదు, పోలీస్ స్టేషన్లు ఖాళీగా ఉన్నాయి. నిన్న నర్సరాపేటలో ఒక అనుష నమ్మాయిని ఎంత దారుణంగా చంపేశాడంటే అప్పుడు ఈ కిల్డర్ 10 గంటలు పోరాడితే కానీ ప్రభుత్వంలో స్పందన వచ్చింది. 10 అవర్స్ వీ హ్యాడ్ టు ఫైట్. వై షుడ్ దట్ హ్యాపన్? మహిళలకి భద్రత పెరగాలంటే కఠినంగా చట్టాలు ఉండాలి, కఠినంగా శిక్షించాలి. అదేవిధంగా పోలీస్ వ్యవస్థ కూడా చాలా ఫర్మ్గా ఉండాలి. దేర్ ఇస్ నో సెకండ్ థాట్స్. At the same time, I am a firm believer that we need to educate our society. Respect to women should start at home. It should be part of our curriculum. Naaku baadha ekkadante mantrulu kontha mandi oka padam vaadutunnaru, nee amma mogadani. That is a very wrong word to use. మహిళలని కించపరిచే విధంగా వాడే పదం అది, అది కరెక్ట్గా. మంత్రులే విచ్చలవిడిగా అట్లా మాట్లాడితే సమాజం ఏమవుతుంది అనేది ఒకసారి మనం ఆలోచించాం. 2019లో రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసే పోస్కో కంపెనీతో స్టీల్ ప్లాంట్ ఒప్పందాలు జరిగాయని ఆరోపించారు టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా. ఏపీ వ్యాప్తంగా జరిగిన సంపూర్ణ బంద్ కార్యక్రమంలో ఉమా పాల్గొన్నారు. 7,000 ఎకరాలు అమ్మేయడానికి జగన్ ఎవరని ఉమా ప్రశ్నించారు. రైతులు ఇచ్చిన భూములను అమ్మే హక్కు ముఖ్యమంత్రికి లేదన్నారు దేవినేని ఉమా. రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసి ఒప్పందాలు జరిగాయి. 3 సార్లు తాడేపల్లిలో ముఖ్యమంత్రి గారిని పోస్కో ప్రతినిధులు కలిశారు. ఇవాళ శతమదారులో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ 22 ఎకరాలు 1,500 కోట్ల ఆస్తి ఎవరిని అడిగి ఒప్పందాలు చేసుకున్నారు? ఎవరో చెప్పి ఒప్పందాలు చేసుకున్నారు? కార్మిక సంఘాలని చెప్పారా? ప్రజాప్రతినిధులు చెప్పారా? 68 మంది ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేస్తే, ప్రజలు బలిదానం చేస్తే, 1,000 ఎకరాలు భూములు ఇస్తే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ వచ్చి 40,000 కోట్ల పైగా కేంద్రానికి రాష్ట్రానికి పన్నుల్లో వాటాలు వస్తే, డబ్బులు వస్తే, ఇవాళ మీ స్వార్థం కోసం మీ లాలూచి ఒప్పందాల్లో భాగంగా విశాఖ భూములు కొట్టేయాలనే ఆలోచనతో మన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నాడు. 7,000 ఎకరాలు అమ్మేస్తాను, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి ప్రధానమంత్రి గారికి చెప్పాను, ఉత్తర్వులు రాశారని చెబుతున్నాను. నువ్వెవరు? రైతులు ఇచ్చిన భూములు, ప్రజలు ఇచ్చిన భూములు, భూములు అమ్మడానికి, భూములు తాకట్టు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు? సొంత పార్టీ ఎంపీపైనే ముఖ్యమంత్రి కక్ష కట్టారని విమర్శించారు నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు. మాట తప్పను, మడమ తిప్పను అనే సీఎం మాట తప్పారని ఎంపీ విమర్శించారు. తనపై వేసిన కేసులు కక్షపూరిత ధోరణిలో వేసినవే అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా బంద్ నిర్వహించినందుకు సిపిఐ సిపిఎంలకు లాల్ సలాం అంటూ ఎంపీ అభినందించారు. సంబంధించిన ఎంపీ మీద కొన్ని నిజాలు మాట్లాడుతున్నందుకు ఆయనకి
మరి ఆయనకి మరి ఆయన నేను ఆయన ఇష్టదైవమైన క్రీస్తును విమర్శిస్తానని చెప్పి ఒక రాంగ్ అపోహలోకి వెళ్ళారు. ఐ రెస్పెక్ట్ క్రిస్టియానిటీ, ఐ లవ్ హిందూయిజం, ఐ రెస్పెక్ట్ క్రిస్టియానిటీ. నేను రాజ్యాంగం ఒక రాజ్యాంగం మీద నేను ప్రమాణం చేశాను. మరి ముఖ్యమంత్రి గారు కూడా రాజ్యాంగం మీదే ప్రమాణం చేశారు. మరి అన్నిటికీ ఆశ్రిత పక్షపాతంగా ఉంటాను నేనని చెప్పి ఎంత పక్షపాతం చూపిస్తారని మరి ఎప్పుడు ఎప్పుడు మీటింగ్లు అన్నింటిలో కూడా జగన్మోహన్ రెడ్డి అంటే మాట తప్పడో మడం తప్పడో మీ అందరికీ తెలుసు కదా అని చెప్పి ఆయన అదే పనిగా పదే పదే ప్రతిరోజు మీటింగ్లో టిట్టి 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 మైక్ కొట్టి మరీ చెప్పాడు ఆయన. మరి ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? అమరావతికి ఏం జరిగింది? అమరావతే క్యాపిటల్ అన్నారు, మరి మాట తప్పారు. అలాగే ఎన్నో మాట తప్పారు. సరే, ఇవాళ అన్నిట్లకన్నా ముఖ్యమైంది. సరే, మీ ప్రశ్నకు సమాధానం ఇంకా డీటెయిల్గా చెప్తా. బట్ ఈ అవును, ఆ కేసు వాయిదా పడిందంటే ఇట్స్ ఎ మీనింగ్లెస్ కేస్. అసలు ఆ కేసుకి అర్థం లేదండి. దట్ ఇవాళ సుప్రీంకోర్టులో సరే ఎవరో కొంతమంది ఉన్మాదంతో వేసిన కేసు, మరి అది వాయిదా పడిందంటే దట్ కేస్ హాస్ గాట్ నో రిలవెన్స్ అన్నదే అర్థమైపోయింది. సీరియస్నెస్ ఉంటే అది అంత వాయిదా పడేది కాదు. మెయిన్ ఈరోజు చెయ్యెత్తి చేకొట్టాల్సింది ఎవరికంటే రాష్ట్రం అంతా ఒక్కటై విశాఖలో ఆ రోజు ఎలా నినదించారో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కని, రాష్ట్రం అంతా ఒకటై అక్కడ శ్రీకాకుళం నుంచి ఇక్కడ అనంతపురం వరకు విశాఖ ఉక్కు కోసం బంద్ సంపూర్ణంగా షాపుల వాళ్ళు అందరూ కూడా మన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఆ నినాదాన్ని పునరుద్ఘాటించి ఈ విషయంలో డెఫినెట్గా లాల్ సలాం కొట్టవలసింది డెఫినెట్గా సిపిఎం సిపిఐలకి.